తెలుగు ఆడియో బుక్ ఛానల్కు స్వాగతం. స్టీవ్ జాబ్స్ అధ్యాయం 32. సంగీత ప్రియుడు ఆన్ హిజ్ ఐపాడ్. ఐపాడ్ అద్భుత విజయం సాధించడంతో 10 మంది కలుసుకున్న చోట దీని ప్రస్తావన రాకుండా ఉండేది కాదు. ఎలాంటి సమాచారమైనా ఇందులో లభిస్తుందన్న నమ్మకం కుదిరింది. అమెరికా అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుంది, హాలీవుడ్ తరల హాట్ న్యూస్, మీ పట్టణంలో ఏం జరుగుతోంది వంటి సకల సమాచారాన్ని వీణుల విందైన సంగీతంతో పాటుగా అందించడం వల్ల ఐపాడ్ ఉపయోగించడం ఒక హోదాగా మారింది. అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ ఉపయోగించే ఐపాడ్ లో సంప్రదాయమైన జానపద సంగీతం ఉన్నట్లుగా న్యూయార్క్ టైమ్స్ వ్యాసంలో పేర్కొనబడింది. మీ ఐపాడ్ ని మీ స్నేహితుడికి లేదా మీరు మనసు పడ్డవారికి లేదా ఎవరికైనా కొత్త వ్యక్తికి చూపించినప్పుడు వారి ముఖంలో కనిపించే ఆనందాశ్చర్యాలను మీరు గమనించవచ్చు. విమాన ప్రయాణంలో ఐపాడ్ ద్వారా మీకు నచ్చిన పాటల్ని వినడంతో పాటు మీరు మెచ్చిన పుస్తకాలను కూడా హాయిగా చదువుకోవచ్చు. మీరు ఒక లైబ్రరీలో కూర్చుని చదువుకుంటున్న అనుభూతిని పొందగలరు. జాబ్స్ ఉపయోగిస్తున్న ఐపాడ్లో తన అభిమాన గాయకుడు బాబ్ డైలన్ ఆలపించిన 6 ఆల్బమ్స్ ఉన్నాయి. ఈ సంగీతం అధికారికంగా ఆవిష్కరించక మునుపు రీల్ టేపుల్లో ఉన్న దశలోనే వోజ్నియాక్తో కలిసి చాలా సంవత్సరాల క్రితం రికార్డ్ చేసుకున్నాడు. ఇది కాకుండా మరో 15 డైలన్ ఆల్బమ్లు కూడా తన దగ్గరున్నాయి. బీటిల్స్ సంగీతాన్ని కూడా జాబ్స్ అమితంగా ఇష్టపడతాడు. ఈ బృందం పడిన దాదాపు అన్ని ఆల్బమ్లు జాబ్స్ తన ఐపాడ్లో నిక్షిప్తం చేసుకున్నాడు. తదుపరి ప్రాధాన్యతలో రోలింగ్ స్టోన్స్ పాటల్ని ఇతను అభిమానిస్తాడు. మిగతా గాయకుల పాటల్లో తనకి బాగా నచ్చిన వాటిని మాత్రమే తన ఐపాడ్లో దాచుకున్నాడు. వాటిలో ఒకప్పటి తన ప్రియురాలు జాన్ బేయిస్ పాటలు కూడా ఉన్నాయి. 4 ఆల్బమ్లలోని కొన్ని పాటలు అతన్ని ఎక్కువగా ఆకట్టుకున్నాయి. లవ్ ఈజ్ జస్ట్ ఏ 4-లెటర్ వర్డ్ అందులో ఒకటి. జాబ్స్ బాల్య దశలో వెలువడిన పాటలు కూడా తన ఇష్టపడే జాబితాలో చోటు దక్కించుకున్నాయి. సంవత్సరాలు గడిచినా అతని అభిరుచిలో మార్పు రాలేదు. వాటిని ఎప్పటికీ నిత్యనూతనంగా పరిగణిస్తాడు. 2011 మార్చిలో ఐపాడ్ 2 వెలువడినప్పుడు తన అభిమాన సంగీతాన్ని అందులోకి ట్రాన్స్ఫర్ చేశాడు. ఖాళీ సమయాల్లో ఈ పాటల్ని తన్మయత్వంతో వినేవాడు. తన చిన్నతనం నుండి ఇప్పటి వరకు వెలువడిన పాటల్లో తనకు బాగా నచ్చిన పాటల గురించి అడగ్గా జాబ్స్ తన ఐపాడ్ మీద కదలాడే జాబితాను చూస్తూ 1969లో అంకుల్ జాన్స్ బ్యాండ్ స్వరపరిచిన గ్రేట్ఫుల్ డెడ్ మొదటి ఎంపికగా పేర్కొన్నాడు. జానీ మిచెల్ పాటల్ని కూడా అతను ఆరాధిస్తాడు. ఆమెకో కూతురుంది, ఆ పిల్లను దత్తత ఇవ్వాలనుకుంటోంది జాబ్స్ అన్నాడు. తన కూతురు గురించి పాడిన పాటను అతను ప్రత్యేకంగా ఇష్టపడతాడు. తను కూడా దత్తుడే కాబట్టి ఆ జ్ఞాపకాన్ని ఆ పాటలో అతను వెతుక్కుంటూ తన్మయత్వం చెందుతాడు. తన బిడ్డను పరాయి వాళ్లకి అప్పగించే సమయంలో కన్నతల్లి పడే ఆవేదన, ఆరాటం ఆ పాటలో ప్రతిబింబిస్తుంది. తన దత్తత గురించిన చేదు జ్ఞాపకాలు ఇంకా గుర్తొస్తున్నాయా అని అడిగినప్పుడు అంతగా లేదని జాబ్స్ సమాధానం చెప్పాడు. తను జన్మించడం, దత్తతకెళ్లిపోవడం గురించిన విషయాల కంటే వయసు మీరుతుండడం గురించి ఆందోళన చెందుతున్నట్లుగా అతను వెల్లడించాడు. జానీ మిచెల్కు ఎంతో పేరు తెచ్చిన బోత్ సైడ్స్ నౌ అన్న పాటను కూడా అతను తరచుగా వింటుంటాడు. వయసు పెరిగే కొద్దీ బుద్ధి కుశలత కూడా పెరుగుతుందన్నది ఈ పాట సారాంశం. ఈ పాటలో పల్లవి ఇలా సాగుతుంది, ఇప్పుడు జీవితాన్ని 2 కోణాల్లోంచి చూడగలుగుతున్నాను. గెలుపోటములు, సుఖదుఖాలు, చీకటి వెలుగులు, జీవితం భ్రాంతుల వలయంలా కనబడుతోంది. జీవితం అంటే ఏంటో నిజంగానే నాకు తెలియడం లేదు. 1969లో తొలిసారిగా రికార్డు చేయబడిన బోత్ సైడ్స్ నౌ పాట 30 ఏళ్ల తర్వాత బాణీలో కొద్దిపాటి మార్పులు చేసి 2009లో మరోసారి రికార్డు చేశారు. మంద్రస్థాయిలో ఆర్ద్రత నిండిన స్వరంతో సాగిన ఈ పాట గుండెల్ని పిండినట్లుంటుంది. జనం తమ వయసు పెరిగే కొద్దీ జీవనయాత్ర ఎంత ఆసక్తిదాయకంగా ఉంటుందో ఈ గీతం వెల్లడిస్తుంది. వయసులో ఉండగా కొంతమంది జనం పరిపక్వత చెందరని జాబ్స్ అభిప్రాయం. గిటార్ వాద్యకారుడు జాన్ మేయర్ జాబ్స్ ఇష్టపడే సంగీత కళాకారుల్లో ఇతనొకడు. పాలో ఆల్టోలో ఉన్నప్పుడు కొన్నిసార్లు ఇతను డిన్నర్కి కూడా ఆహ్వానించేవాడు. తనకు 27 ఏళ్ల వయసున్నప్పుడు మేయర్ 2004 జనవరిలో జరిగిన మ్యాక్ వరల్డ్ సదస్సులో పాల్గొన్నాడు. ఆ సందర్భంగా జాబ్స్ గ్యారేజ్ బ్యాండ్ పరిచయం చేశాడు. అప్పటినుంచి యాపిల్ ప్రతి వేడుకలోనూ ఈ వాద్యకారుల సంగీత విభావరి ఒక భాగంగా ఉండేది. మేయర్ గిటార్ గీతం గ్రావిటీని జాబ్స్ ప్రత్యేకంగా ఇష్టపడేవాడు. ప్రేమ ఆకర్షణలో మునిగిపోయి అందులో నుంచి బయటపడ్డానికి తాపత్రయపడే యువకుని హృదయవేదన ఈ గీతంలో కనబడుతుంది. మేయర్ ఈ పాటను పాడుతున్న సమయంలో అతను పూర్తిగా లేనవైపోయి కనిపిస్తాడు. బహుశా వ్యక్తిగతంగా అతను ప్రేమాకర్షణలో కొట్టుమిట్లాడుతున్నాడేమో అనిపిస్తుంది. తన భౌతిక వ్యక్తిత్వాన్ని మరిచిపోయి భగ్న ప్రేమికుడుగా పరకాయ ప్రవేశం చేసి ఈ విరహ గీతాన్ని ఆలపిస్తున్న అనుభూతి శ్రోతలకు కలుగుతుంది. ఇంతకీ తనకు బీటిల్స్ ఇష్టమా లేక రోలింగ్ స్టోన్సా? నా మ్యూజిక్ ఆల్బంలున్న బీరువా అగ్ని ప్రమాదానికి గురైతే నా చేతికి అందిన సీడీలు తీసుకుంటే బీటిల్స్ లాక్కునేందుకు ప్రాధాన్యతనిస్తాను. అయితే బీటిల్స్కి డైలాన్కి మధ్య ప్రాధాన్యతను ఎంచుకోవడం అంత సులభం కాదు.
రాలింగ్ స్టోన్స్ ను ఎవరైనా అనుకరించగలరు. డైలాన్ను గానీ బీటిల్స్ను గానీ అనుకరించడం ఎవరికీ సాధ్యం కాదు. జాబ్స్ అభిప్రాయపడ్డాడు, ఇంతటి మంచి సంగీతాన్ని ఆస్వాదించే అవకాశం మనకిచ్చినందుకు వాళ్ల పట్ల మనం కృతజ్ఞులమే ఉండాలంటాడు. అప్పటికి తన కుమారుడు రీడ్కి 18 వయసొచ్చింది. అతనికి సంగీతం పట్ల ఏమాత్రం అభిరుచి లేకపోవడం పట్ల జాబ్స్ అసంతృప్తి వెలిబుచ్చాడు. బాబ్ డైలాన్. ఎప్పుడూ మాట్లాడుతూ హడావుడిగా కనిపించే జాబ్స్ సుప్రసిద్ధ గాయకుడు బాబ్ డైలాన్ సమక్షంలో మాత్రం ముంగిల పరమ విధేయుడిగా కూర్చుంటాడు. 2004 అక్టోబర్లో డైలాన్ పాలో ఆల్టో సమీపంలో జరిగే సంగీత విభావరిలో పాల్గొనడానికి వచ్చాడు. ఆ సమయంలో జాబ్స్ క్యాన్సర్ వ్యాధికి చికిత్సలో భాగంగా మొదటిసారి జరిగిన శస్త్రచికిత్స నుండి కోలుకుంటున్నాడు. డైలాన్ అందరితోనూ కలివిడిగా ఉండే మనిషి కాదు. జాబ్స్తో కూడా ఎన్నడూ స్నేహంగా లేడు. కంప్యూటర్ రంగంలో జాబ్స్ దిగ్గజం లాంటివాడైనప్పటికీ అతని స్నేహం కోసం డైలాన్ ఎదురుచూడడం లేదు. అయినప్పటికీ తనకు వీరాభిమానిగా జాబ్స్ను తన కచేరీకి ముందు హోటల్లో కలుసుకునేందుకు అంగీకరించాడు. ఆనాటి జ్ఞాపకాల్ని జాబ్స్ గుర్తు చేసుకున్నాడు. మేము గదిపేట వరండాలో కూర్చుని 2 గంటల పాటు మాట్లాడుకున్నాం. అతని సమక్షంలో నాకు బెరుకుగా అధైర్యంగా అనిపించింది, ఎందుకంటే నేను ఎంతగానో ఆరాధించే వ్యక్తుల్లో ఆయన ఒకడు. నాతో సరిగ్గా మాట్లాడేమోనని, ముభావంగా వ్యవహరిస్తాడేమోననే శంక కూడా మనసులో పీకుతోంది. ఎందుకంటే కొంతమందికి ఈయనతో అలాంటి అనుభవం ఉన్న దాఖలాలున్నాయి. కానీ అదృష్టవశాత్తు నా విషయంలో అలా జరగలేదు. నాతో చాలా సరదాగా మాట్లాడారు. ఎంతో అభిమానంగా, మనసు విప్పి నిజాయితీగా మాట్లాడారు. తన జీవితం గురించి, పాటల గురించి వివరంగా ప్రస్తావించారు. ఆ పాటలన్నీ ఆశవుగా పుట్టుకొచ్చాయి. బాణీలు కట్టడానికి నేనేమీ శ్రమపడలేదు. అప్పట్లో అలా జరిగింది. ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి లేదు. ఆ విధంగా ఇప్పుడు రాయలేను. ఒక నిమిషం ఆగి చిరునవ్వుతో, తనదైన మధురస్వరంతో అన్నారు. అయినా ఆ పాటల్ని మాత్రం ఇప్పటికీ పాడుతూనే ఉంటాను. మరోసారి ఆ ప్రాంతంలో కచేరీలో పాల్గొనడానికి విచ్చేసినప్పుడు తమ బృందం పర్యటిస్తున్న బస్సు వద్దకొచ్చి కలుసుకోవలసిందిగా జాబ్స్ను డైలాన్ ఆహ్వానించాడు. తనకు బాగా నచ్చిన పాట ఏదని డైలాన్ అడగగా 1 Too Many Mornings అని జాబ్స్ చెప్పాడు. అందువల్ల ఆ రాత్రి జరిగిన విభావరిలో డైలాన్ ఈ పాటను ఆలపించాడు. కార్యక్రమం ముగిసిన తర్వాత జాబ్స్ బయటికి నడిచి వస్తుండగా సంగీత విభావరి టూర్ బస్ ఇతని పక్కన ఆగింది. తలుపు తెరుచుకుంది. నేను నీ కోసం పాడిన పాట విన్నావా? డైలాన్ బస్సులో నుంచి తొంగి చూస్తూ అడిగాడు. ఆ తర్వాత బస్ ముందుకు కదిలింది. ఈ ఉదంతాను జాబ్స్ ఎంతో గర్వంగా తన మిత్రులతో ముచ్చటిస్తుంటాడు. నా జీవితంలో ఎప్పటికీ అతనే నా హీరో. ఇన్ని సంవత్సరాలుగా అతని పట్ల నా ప్రేమ పెరుగుతూనే ఉంది. అది మరింత పరిపక్వం అవుతోంది. అంత చిన్న వయసులో అంత పెద్ద పేరు సాధించడం నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. జాబ్స్ జ్ఞాపకం చేసుకున్నాడు. సంగీత విభావరిలో అతన్ని చూసిన కొన్ని నెలల తర్వాత జాబ్స్ ఒక విశిష్టమైన ప్రణాళిక తయారు చేశాడు. డైలాన్ పాడిన 700 పైబడిన పాటల్ని రికార్డ్ చేసి ఒక బాక్స్లో ఉంచి ఐట్యూన్ స్టోర్ ద్వారా విక్రయించడానికి సన్నద్ధమయ్యాడు. అది కూడా అందరికీ అందుబాటు అయిన $199. డిజిటల్ యుగంలో డైలాన్ పాటలకు జాబ్స్ జీవం పోశాడని చెప్పచ్చు. డైలాన్ పాటలకు సంబంధించి అప్పటికే అవగాహన గల సోనీకి జాబ్స్ ప్రణాళిక రుచించలేదు. సోనీ మ్యూజిక్కి ఆధిపత్యం వహిస్తున్న యాండీలాక్ ఈ వ్యవహారానికి మోకాలడ్డే ప్రయత్నం చేశాడు. జాబ్స్ నిర్ణయించిన ధర చాలా తక్కువగా ఉందని, దీనివల్ల డైలాన్ ప్రతిష్ట దెబ్బతింటుందని వ్యాఖ్యానించాడు. బాబ్ డైలాన్ జాతీయ స్థాయిలో పేరున్న గాయకుడు. అతన్ని ఐట్యూన్స్ ద్వారా చవకబార ధరకు అందించాలనుకోవడం సబబు కాదు. ఈ చర్య ద్వారా అతన్ని వ్యాపార వస్తువుగా పరిగణించడమే అవుతుంది అన్నాడు అతను. ఇతని వాదన ఇతర రికార్డింగ్ కంపెనీల ఎగ్జిక్యూటివ్కు కొత్త సమస్యల్ని సృష్టించింది. సరే, నేను డైలాన్తో నేరుగా మాట్లాడుతాను అన్నాడు జాబ్స్. కానీ వ్యాపార లావాదేవీలకు సంబంధించి డైలాన్ నేరుగా ఎవరితోనూ మాట్లాడ్డు. ఇలాంటి వ్యవహారాలను అతని ప్రతినిధి జెఫ్ రోజన్ చూసుకుంటాడు. జాబ్స్ వ్యాపార వ్యూహానికి గండి కొట్టాలని యాండీలాక్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. వృత్తిపరంగానూ వ్యక్తిపరంగానూ అతన్ని దెబ్బతీయాలని యాండీ ఊవిళ్లూరుతున్నాడు. అందువల్ల డైలాన్ ఏజెంట్ రోజన్తో బేరం పెట్టాడు. జాబ్స్ ప్రకటించిన ఆకర్షణీయమైన కానుక ధరను తాత్కాలికంగా నిలువరించినట్లయితే రేపు ఉదయం $1 million చెక్కు రాసిస్తాను, లాక్ వివరించాడు. భవిష్యత్తులో చెల్లించే యాజమాన్య హక్కులకు ఇది భయానా మాత్రమేనని కూడా చెప్పాడు. 45 నిమిషాల తర్వాత రోజన్ తిరిగి ఫోన్ చేసి ఈ బేరానికి అంగీకారం తెలిపాడు. 2006 సోనీ బిఎంజీ సీఈఓ బాధ్యతల నుంచి యాండీ తప్పుకున్నాడు. అందువల్ల జాబ్స్ గతంలో రూపొందించిన వ్యూహాన్ని ఈసారి అమలు చేసే దిశగా ప్రయత్నాలు ప్రారంభించాడు. తన అన్ని పాటలు రికార్డ్ చేసిన ఐపాడ్ను డైలాన్కు కానుకగా జాబ్స్ పంపించాడు. యాపిల్ చేపట్టదలుచుకున్న మార్కెట్ వ్యూహాన్ని రోజన్ వివరించాడు. ఆగస్టులో ఒక ఆకర్షణీయమైన ప్రకటన విడుదల చేశాడు. డైలాన్ పాటలన్నిటినీ డిజిటల్ బాక్స్లో పెట్టి $199 విక్రయించడానికి శ్రీకారం చుట్టాడు.
అలాగే త్వరలో ఆవిష్కరించబడే డైలన్ ఆల్బం మోడర్న్ టైమ్స్ విడుదలకు ముందే అందుకునే సదుపాయం కూడా వీరికి కల్పించబడింది. ఒప్పందంలో భాగంగా ఐపాడ్ టెలివిజన్ అడ్వర్టైజ్మెంట్ లో డైలన్ కనిపిస్తాడు. యాడ్ లో కనిపించడానికి అంగీకరించిన డైలన్ ఔదార్యం పట్ల జాబ్స్ పరవశించిపోయాడు. బీటిల్స్. జాబ్స్ దగ్గర గల విలువైన కొన్ని సీడీలలో ఆ రోజుల్లో సంచలనం సృష్టించిన రాక్ బ్యాండ్ బీటిల్స్ రికార్డు చేసినవి డజన్కు పైగా ఉన్నాయి. వీటిపై వ్యాపారపరమైన హక్కులేవి ఇతనికి లేవు. జాబ్స్ 30 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు బీటిల్స్ ప్రభావం ఎక్కువగానే ఉండేది. ఒక పాటను పరిపూర్ణంగా తీర్చిదిద్దడానికి వాళ్ళు ఎంతగా కష్టపడుతున్నది జాబ్స్ పరిశీలించేవాడు. సంగీతం పట్ల ఈ టీంకి గల అంకిత భావానికి అతను ముగ్ధుడయ్యేవాడు. అయినా ఐట్యూన్స్ లో బీటిల్స్ సంగీతం వినిపించేది కాదు. బీటిల్స్ సంగీత వ్యాపారాన్ని అజమాయిషీ చేసే ప్రధాన కంపెనీ పేరు యాపిల్ కార్ప్స్. ఈ కంపెనీతో జాబ్స్ న్యాయ పోరాటం 3 దశాబ్దాల పాటు సాగింది. 1978లో యాపిల్ కంప్యూటర్స్ ప్రారంభించిన కొద్ది రోజులకే ఈ వివాదం రగులుకుంది. ట్రేడ్మార్క్ చట్టాన్ని యాపిల్ కంప్యూటర్స్ ఉల్లంఘించిందంటూ యాపిల్ కార్ప్స్ కోర్టుకెక్కింది. బీటిల్స్ రికార్డింగ్ పేరు యాపిల్ కాబట్టి తమ వ్యాపార ప్రయోజనాలకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందన్న కారణాన్ని ఈ దావాలో పేర్కొన్నారు. 3 ఏళ్ల తర్వాత ఈ దావా పరిష్కరించబడింది. ఇందుకోసం యాపిల్ కంప్యూటర్స్ $80,000 యాపిల్ కార్ప్స్ కు పరిహారంగా చెల్లించింది. ఈ తీర్పులో ఒక షరతు కూడా విధించబడింది. బీటిల్స్ ఏ విధమైన కంప్యూటర్ పరికరాలు తయారు చేయకూడదు. అలాగే యాపిల్ కంప్యూటర్స్ ఏ విధమైన సంగీత ఉత్పాదనల్ని మార్కెట్ చేయకూడదు. బీటిల్స్ ఈ షరతును తూచా తప్పకుండా పాటించింది. వాళ్ళు ఏనాడు కంప్యూటర్ల తయారీ జోలికి వెళ్లలేదు. కానీ యాపిల్ మాత్రం సంగీత వ్యాపారంలోకి జొరబడింది. ఈ కారణంగా 1991లో మరోసారి దావాను ఎదుర్కొనవలసి వచ్చింది. ఎందుకంటే ఆ సమయంలో మ్యాక్ కంప్యూటర్లో మ్యూజికల్ ఫైళ్లను జొప్పించడం జరిగింది. 2003లో ఐట్యూన్ స్టోర్ ప్రారంభించినప్పుడు కూడా ఇలానే జరిగింది. ఈ చట్టపరమైన అంశాలు చివరికి 2007లో పరిష్కరించబడ్డాయి. దీని ప్రకారం యాపిల్ కంప్యూటర్స్ ప్రపంచవ్యాప్తంగా యాపిల్ పేరును ఉపయోగించుకునే హక్కుల కోసం $500 మిలియన్ చెల్లించడానికి ఒప్పందం కుదిరింది. అలాగే బీటిల్స్ తమ రికార్డ్ వ్యాపారానికి సంబంధించి యాపిల్ కార్ప్స్ పేరును ఉపయోగించుకునే హక్కు యథాతథంగా కొనసాగుతుంది. ఇంత జరిగినా బీటిల్ సంగీతాన్ని ఐట్యూన్స్ లోకి తీసుకురావడానికి సాధ్యపడకపోవడం యాపిల్ సంగీత ప్రియులు నిరాశపరిచింది. ఎందుకంటే దీనికి సంబంధించి బీటిల్స్ కి EMI మ్యూజిక్ కంపెనీతో గతంలోనే ఒప్పందం ఉంది. డిజిటల్ సంగీతం హక్కుల విషయమై వీళ్ళిద్దరి మధ్య గల విభేదాలు పరిష్కరించుకోవాల్సి ఉంది. బీటిల్స్ మాత్రం ఐట్యూన్స్ లో వినిపించాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అయితే వాళ్ళు చాలా కాలం క్రితమే EMI మ్యూజిక్ ని పెళ్లి చేసుకున్నారు. ఈ వృద్ధ దంపతులు ఒకరినొకరు ద్వేషించుకుంటున్నప్పటికీ విడాకులు తీసుకునేందుకు మాత్రం సుముఖంగా లేరు. అయినా నేను బ్రతికుండగానే నా అభిమాన బీటిల్స్ సంగీతాన్ని ఐట్యూన్స్ లో వినిపించగలనన్న ఆశాభావం నాలో ఉంది, జాబ్స్ గుర్తు చేసుకున్నాడు. బోనో. యూట్యూ సంగీత బృందంలో ప్రధాన గాయకుడు బోనో యాపిల్ మార్కెటింగ్ నైపుణ్యం పట్ల ఆసక్తి ప్రదర్శించేవాడు. డబ్లిన్ కేంద్రంగా గల తన సంగీత బృందం ప్రపంచంలోనే అత్యుత్తమమైనదన్న నమ్మకంతో ఉండేవాడు. అయితే 2004లో దాదాపు 30 ఏళ్ల తర్వాత తన సంస్థ పేరు ప్రతిష్టల్ని పునరుజ్జీవింపచేయాలని భావించాడు. అందువల్ల జనాన్ని ఉర్రూతలూగించే ఒక అద్భుతమైన సరికొత్త ఆల్బంను తయారు చేశారు. అయితే దీన్ని త్వరితంగా జనంలోకి తీసుకెళ్లాల్సిన అవసరాన్ని బోనో గుర్తించాడు. అందువల్ల తన జాబ్స్తో మాట్లాడాలనుకున్నాడు. రేడియో ద్వారా కొత్త సంగీతాన్ని ప్రచారం చేసే అవకాశాలు క్రమంగా సన్నగిల్లిపోతున్నాయి. ఎందుకంటే రేడియోలు ఉపయోగించడానికి జనం ఆసక్తి చూపడం లేదు. ఈ నేపథ్యంలో బోనో పాలో ఆల్టోలో జాబ్స్ ఇంటికొచ్చాడు. వాళ్ళిద్దరూ తోటలో నడుస్తుండగా బోనో ఒక అసాధారణమైన ప్రతిపాదనను ప్రస్తావించాడు. యూట్యూబ్ వాద్య బృందం అడ్వర్టైజ్మెంట్స్ లో కనిపించాలంటే ఇటీవల కాలంలో $23 మిలియన్ పారితోషికం తీసుకుంటున్నారు. అయితే ఐపాడుకున్న విశేష ప్రజాదరణ మూలంగా ఉచితంగా అడ్వర్టైజ్మెంట్స్ లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నట్లు బోనో జాబ్స్ తో చెప్పాడు. లేదా పరస్పర ప్రయోజనం కలిగే మరేదైనా ప్రతిపాదనకు ఆసక్తి ప్రదర్శించాడు. ఇంతకు ముందు అన్నడూ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ లో కనిపించలేదు. అయితే ఐట్యూన్ ను ఉచిత డౌన్లోడింగ్ సదుపాయం కల్పించడం వల్ల యువతరాన్ని తమ సంగీతం ఉర్రూతలుగ్గిస్తోంది. అందువల్ల ఇందులో తాము కూడా భాగం పంచుకుని కుర్రకారు హృదయాన్ని తమ బాణీలతో రంజింపచేయడానికి ఉవ్విళ్ళూరుతున్నారు, జాబ్స్ జ్ఞాపకం చేసుకున్నాడు. ఇంకెవరైనా CEO అయితే యూట్యూబ్ చేసిన ప్రతిపాదన పట్ల ఎగిరి గంతేస్తారు. కానీ జాబ్స్ అలా తేలిపోయే రకం కాదు. అందువల్ల బెట్టు చేశాడు. పేరు ప్రఖ్యాతులున్న వాళ్ళెవరిని ఐపాడ్ అడ్వర్టైజ్మెంట్స్ కు ఉపయోగించుకోవడం లేదు. వాళ్ల ఛాయారూపాల్ని లీలా మాత్రంగా చూపెడుతున్నారు. మమ్మల్ని కూడా అలాగే ఉపయోగించుకోవచ్చు కదా, బోనో రాజీ మార్గానికి వచ్చాడు. అప్పటికింకా విడుదలకనే ఒక ఆల్బంని వినవలసిందిగా జాబ్స్కి ఇచ్చాడు.
తమ వాద్య బృంద సభ్యులు కాకుండా ఈ ఆల్బం ని వినే అవకాశం అతనికి మాత్రమే దక్కింది, బోనో చెప్పాడు. ఈ నేపథ్యంలో జాబ్స్ లాస్ ఏంజల్స్ కెళ్లి జిమ్మే ఐవోనీని కలుసుకున్నాడు. అతని యూట్యూబ్ రికార్డుల్ని పంపిణీ చేస్తున్నాడు. యూట్యూబ్ మేనేజర్ పాల్ మెగ్గిన్నిస్ కూడా అక్కడే ఉన్నాడు. తమ బృందం అడ్వర్టైజ్మెంట్స్ లో కనిపించడానికి, వీళ్ళ ఆల్బమ్ కు యాపిల్ ప్రచారం కల్పించడానికి ఒప్పందం కుదిరింది. ఇందుకోసం వాద్య బృందానికి ప్రత్యక్షంగా పారితోషికం చెల్లించకపోయినా, యూట్యూబ్ కోసం ప్రత్యేకంగా రూపొందించే ఐపాడ్ అమ్మకాలలో రాయల్టీ అందజేయబడుతుంది. వీళ్ల కోసం ప్రత్యేకంగా నలుపు రంగులో ఐపాడ్ చేయవలసిందిగా జిమ్మీ కోరాడు. తెల్ల రంగులో ఉండే మామూలు దానికంటే ఇది విభిన్నంగా ఉండాలన్నది బోనో ఆలోచన. మిగతా రంగుల్ని జనం అంతగా ఇష్టపడడం లేదని జాబ్స్ చెప్పినప్పటికీ వాళ్ల అభ్యర్థనను అంగీకరించాడు. కొన్నాళ్లు గడిచిన తర్వాత ఈ ఒప్పందం అంశాల పట్ల ఇరువర్గాల్లోనూ పరస్పర ప్రయోజనాలకు సంబంధించి విభేదాలు మొదలయ్యాయి. ఐపాడ్ అడ్వర్టైజ్మెంట్స్ లో కనిపించడం వల్ల తమ అభిమానులు అసంతృప్తిగా ఉన్నట్లు బోనో విన్సెంట్ తో చెప్పాడు. ప్రత్యేక రంగుతో ఐపాడ్ దాని అమ్మకాలపై రాయల్టీ చెల్లిస్తున్నప్పటికీ అంతకంటే మించి యాపిల్ నుంచి ఆశిస్తున్నట్లు చెప్పాడు. వీళ్ళిద్దరి మధ్య రాజీ కుదిర్చే బాధ్యతను విన్సెంట్ తీసుకున్నాడు. బోనో కోరిన విధంగా ప్రత్యేక ఐపాడ్ ను రూపొందించడానికి జానీ ఐవిని డబ్లిన్ పంపించారు. బోనోతో చర్చించి సరికొత్త సొగసులతో వారికి నచ్చిన రీతిలో ఐపాడ్ డిజైన్ చేయబడింది. కొత్త అడ్వర్టైజ్మెంట్స్, ప్రత్యేక ఐపాడ్స్ శాంజోలో అట్టహాసంగా ఆవిష్కరించబడ్డాయి. యూట్యూబ్ సరికొత్త ఆల్బం మొదటి వారంలో 840,000 కాపీలు అమ్ముడై రికార్డ్ సృష్టించింది. కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్స్ తయారు చేసే కంపెనీతో రాక్ సంగీత బృందం చేతులు కలపడం అపూర్వమైన మేలు కలయికగా బోనో తన హర్షం ప్రకటించాడు. ఇందులో ప్రధాన గాయకుడు స్టీవ్ జాబ్స్ గా అతను చమత్కరించాడు. సరికొత్త సంగీత సంస్కృతి ఆవిర్భావానికి నాంది పలికినట్లు అభివర్ణించాడు. ఒక గొప్ప సంప్రదాయ సంగీత విద్వాంసుడిగానే కాక మహనీయ వ్యక్తిగా యోయోమాను అపార గౌరవభావంతో జాబ్స్ పరిగణిస్తాడు. సెలోపై అతను స్వరపరిచే బాణీలు విలక్షణంగా ఉంటాయి. తన వివాహానికి జాబ్స్ ఆహ్వానించినప్పుడు అతను విదేశీ పర్యటనలో ఉన్నందువల్ల రాలేకపోయాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అతను జాబ్స్ ను కలుసుకునేందుకు వచ్చాడు. ఆ సందర్భంగా తన సెల్లోను బయటకు తీసి కొద్దిసేపు తన అద్భుత బాణీలతో వీణుల విందు చేశాడు. నీ వివాహం సందర్భంగా ఇదే వినిపించాలనుకున్నాను, అతను అక్కడి వారితో చెప్పాడు. మరో సందర్భంలో అతను జాబ్స్ ఇంటికొచ్చినప్పుడు తన ముద్దుల కూతురు ఎరిన్ అపురూపమైన తన సెలో వాయిద్యాన్ని ఆమె చేతుల్లోకి తీసుకుని పరిశీలించడానికి అనుమతించాడు. ఆ సమయంలో జాబ్స్ కుటుంబ సభ్యులంతా యోయోమా చుట్టూ కూర్చుని అతని మాటల్ని, పాటల్ని ఉత్సాహంగా వింటున్నారు. అప్పటికే క్యాన్సర్ లక్షణాలు జాబ్స్ శరీరంలో కనిపించాయి. అతని జీవన పయనం ఆవలి తీరానికి చేరుకుంటున్న సమయం ఆసన్నమైనట్లు అతనికి తెలుసు. అందుకే యోయోమా దగ్గర నుంచి జాబ్స్ మాట తీసుకున్నాడు, తన అంత్యక్రియల సందర్భంగా అతని సంగీత బాణీలను వినిపించాలని. జాబ్స్ నోట ఆ మాట విన్న అక్కడి వారి హృదయాలు బరువెక్కాయి. మా ఛానల్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.